నేను చెప్తున్నా చాలా సూటిగా చెప్తున్నా ఐ హావ్ నాట్ వయలేటెడ్ ఎలా 144 సెక్షన్ నేను రోడ్డు మీద దిగి లొల్లి పెట్టుకుంటే మీతో 144 నేను నా కార్లో కూర్చున్నా నేను పోతున్నా ఈ రోడ్డు మీద 144 సెక్షన్ లేదు ఈ రోడ్డు మీద 144 సెక్షన్ లేదు మీరు ఎట్లా అరెస్ట్ చేస్తారు నన్ను ఇక్కడ నుంచి ఏ ఏ రూల్ ప్రకారం నన్ను అరెస్ట్ చేస్తారు చెప్పండి ఈ రోడ్డు మీద 144 లేదు నేను జైలుకు పోవడానికి నేను పర్మిషన్ తీసుకున్నా నేను 144 సెక్షన్ ఉన్నకాడ నేను 144 బ్రేక్ చేస్తే అప్పుడు నేను వైలేషన్ అవుతుంది ఇది ఎట్లా వైలేషన్ అవుతుందండి ఏ చట్టం ప్రకారం ఇది వైలేషన్ నాకు అర్థమవుతుంది ఏ ప్రివెంటివ్ ఎందుకు ప్రివెంటివ్ అరెస్ట్ ఎందుకు ప్రివెంటివ్ అరెస్ట్ ఎందుకు ప్రివెంటివ్ అరెస్ట్ ఎక్కడ లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం అండి నాకు అర్థం కాదు కాదు గవర్నమెంట్ లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం క్రియేట్ చేస్తే మమ్మల్ని ఎట్లా అరెస్ట్ చేస్తారండి వాళ్ళు ఎందుకు అరెస్ట్ చేస్తారు